పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపను పొందడము ఎలా? పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపను పొందటము ఎలా? హల్లెలూయా. ఏంటండి టైటిల్? ఏంటి ఈరోజు అంశం? ఏంటి? పరిశుద్ధాత్మ సహాయముతో. తెలుసా, ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు. వాక్యం మొదలు పెట్టేటప్పుడు టక్కుని నోటి నుంచి ఆ మాటను ఇచ్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం గట్టి చెప్పకూడదా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు కదా. మనం ప్రిపేర్ అయినామో లేమో దేవునికి తెలుసు, కానీ దేవుడు మటుకు ఆయనకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది, నీకేం బోధించాలి అని. హల్లెలూయ. నాకు చాలా కాలం నుండి, మరి ఇక్కడ సంఘం పెట్టక ముందు ఎవాంజలిస్ట్ గా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగేవాడిని. మేము కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మీటింగ్ పెడితే అక్కడ పబ్లిక్ అర్థం కాదు, ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మా ఊరికి ఎందుకు వచ్చారు, ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు, అసలు ఏం జరుగుతుంది. మేము ఏదో బ్లైండ్గా ఖమ్మంలో పెట్టేయాలి, లేకపోతే ఇంకెక్కడో పెట్టేయాలి అని ఆలోచించుకొని అక్కడ ఒక ఫంక్షన్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి మరి అన్ని పెట్టేసుకొని వెళ్ళేవాళ్ళం. మరి అక్కడ పబ్లిసిటీ చేయడానికి కూడా నాకు అంత తెలివి లేదు అప్పుడు. అంటే పబ్లిక్ రావాలి అంటే మరి పబ్లిసిటీ చేయాలని కూడా తెలియదు నాకు. పోస్టర్లు చేయాలి, ఇవన్నీ చేయాలి, అది ఏం తెలియదు అప్పుడు. ఏదో బ్లైండ్గా స్వార్థ ప్రకటించాలి, అందరిని విడిపించాలి, స్వస్థపరచాలి, దయ్యాలను వెలగొట్టాలి, ఇదే తెలుసు అనమాట. దీన్ని పట్టుకొని వెళ్ళిపోయినాను చాలా ప్లేసెస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చూస్తే ఎంత ఖాళీ ఉండేది, తక్కువ కొంతమంది ఉండేవారు, కానీ ఆ కొంతమంది కూడా సెలెక్టెడ్ అనమాట. నేను గమనించాను సెలెక్టెడ్ పీపుల్, దేవుడు ఎన్నుకొని వారిని పంపించాడు. మరి ప్రార్థన చేసిన తర్వాత చివరిలో వారు వచ్చినప్పుడు వారికి విడుదల జరిగిందండి. ఎయిడ్స్, హెచ్ఐవి పూర్తిగా నార్మల్ వచ్చి, క్యాన్సర్ పోయింది, దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఎన్నో సమస్యల నుండి విడుదల పొందారు. నేను అప్పుడెప్పుడో చేసినవన్నీ కూడా ఈ మధ్యలో నాకు వారు కాల్ చేసి, అప్పుడు మీ నంబర్ లేదయ్యా, ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కాబట్టి మీ నంబర్ తీసుకొని కాల్ చేసినాం, అప్పుడు మీరు ప్రార్థన చేసి పోయారు, ఈ రోజు వరకు నేను బాగున్నాను. ఎంతమంది అప్పుడు విడుదల పొందిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నేను చేస్తున్నాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఎందుకు మొదలు పెట్టానో నాకు తెలియదు. ఈ పరిచర్యలో చాలా మంది చెప్పారు, ఏముంటుందయ్యా, ఏమొస్తుంది నీకు, మంచి ఉద్యోగం చేసుకున్నా చేసుకోవచ్చు కదా, భవిష్యత్తు ఉంది కదా, నువ్వు ఎందుకు ఈ పని ఎన్నుకున్నావు, నువ్వు సన్నాసి పని చేస్తున్నావు. చాలా బాధేసేది, అయ్యో నిజమేనా, నేను ఎన్నుకున్నది మరి కరెక్ట్ కాదా, ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి. చాలా డిస్టర్బ్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. పరిచర్య మొదలు పెట్టిన తర్వాత కూడా కొంతకాలం పని చేయాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్ మొదలుపెట్టి చేసి ఆపేసి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసి కొంతకాలం మళ్ళీ తర్వాత అది మానేసి మళ్ళీ పరిచయం, చాలా సమస్యలతో, చాలా వేదనలతో. ఒక్కొక్కసారి అయితే ఈ సర్వీస్ పెట్టడానికి డబ్బులు ఉండేవి కాదు. అసలు ఒక్కొక్కసారి అయితే నాకు బాధేసేది సంఘానికి వెళ్ళిన తర్వాత. నేను మా కుటుంబం తప్ప ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు అక్కడ. దేవా ఏంటి అసలు ఏం చేస్తున్నా, నాకేం అర్థం కావట్లేదు. దేవుడు అన్నదో పర్లేదు, నువ్వు ఇట్లనే పో, ముందుకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాకు తోడై ఉన్నాడండి. విడిచిపెట్టలే, నన్ను విడిచిపెట్టలేదు, నేను ఆయనను విడిచిపెట్టలేదు. ఈ సమయంలో ఎన్నో వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఎందుకు ఇవన్నీ భరించాలి, ఎందుకు ఇవన్నీ చేయాలి, ఎందుకో తెలుసా? ఈరోజు కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సంఘము యొక్క భారము నా మెడల పైన పెట్టాడు దేవుడు. నువ్వు మోయాలి, తప్పదు నువ్వు మోయాలి. ఎన్నో కష్టాలతో ఎన్నో సమస్యలు వస్తారు. కాపురి చేయవలసినటువంటి పని ఏంటంటే వారిని విడిపించాలి. హల్లెలూయ. వారిని నీకు అప్పచెప్పిన వారిని నువ్వు కాపాడాలా. ఈరోజు దేవుడు మీకు ఏం చేశాడు, మిగులు ఒక బాధ్యత ఇచ్చాడు. మీరు అనుకోలేదు మీ భార్య ఇప్పుడు మీకు భార్య అవుతుందని, భర్త మీకు భర్త అవుతాడని, ఆ పిల్లలకు మీరు తండ్రి అవుతారని మీరు ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఇచ్చాడు వారిని, వారిని కాపాడాలా. నేను ఎప్పుడు అనుకోలేదు ఈరోజు మరి ఇలాంటి సమయం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే ఇది ప్రణాళిక. హల్లెలూయ. ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటున్నారు? ఇది ప్రణాళిక. దేవుడు కారణం లేకుండా ఏ పని చేయడం, దేవుడు కారణం లేకుండా ఏ పని చేయాలి. దేవుడు సూర్యుడిని కలుగమన్నప్పుడు, సూర్యుడు నక్షత్రాలు దేవుడు కలుగమన్నప్పుడు మరి సముద్రము చేపలు మరి సమస్త ప్రాణులు అన్ని కూడా మరి భూమి పైన జీవించడం మొదలు పెట్టాయి. ఒకటి గమనించారా, సూర్యుడు ఎందుకు వెలుగు ఎందుకు కమ్మన్నాడు? ఎందుకండి? అక్కడంతా కూడా ఏముందంట, చీకటి, ఏముందట, అంధకారము, శూన్యము. అప్పుడు దేవుడు మరి అక్కడ ఏం పెట్టాడు, వెలుగుని తీసుకొని వచ్చాడు. మరి ఆ వెలుగు వల్ల ఏదైనా నష్టం జరిగిందా ఇప్పుడు ఎవరికైనా? సముద్రాలు, చేపలు, చెట్లు, జంతువులు, పక్షులు, పశువులు, ఈరోజు అనేక ప్రాణులను, జీవరాశులను మనం చూసినప్పుడు మనం అనుకోవచ్చు ఇది పనికి రాదేమో,
కానీ దేవుడు అది పనికి వచ్చే విధంగా పెట్టాడు. దేర్ ఇస్ ఎ పర్పస్, దానికి ఒక ప్రణాళిక ఉంది, అది ఒక కారణము చేత దేవుడు సృష్టించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ప్రణాళికను దేవుడు వేశాడు. దేవుడు చేసిన ఏది కూడా వ్యర్థము కాలేదు, వ్యర్థము కాదు. దాన్ని వ్యర్థము చేసేది మానవుడు తప్ప దేవుడు కాదు. దేవుడు ఏది చేసినా మంచికే ఇచ్చాడు. అవునమ్మా, ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, అది కొంచెం వాడితే మందు, ఎక్కువ వాడితే కదా, చాలా ఉన్నాయి. దేవుడు ఏది చేసినా మేలే చేశాడు, మంచి చేశాడు, కానీ దాన్ని మానవుడు నిలుపుకోలేదు. ఈరోజు దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు, నాకు ఒక బాధ్యతనిచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చాడు. అయితే ఈ బాధ్యతను మనం కరెక్ట్గా నిర్వహించాలి అంటే ఏమి చేయాలో ఎవరికి తెలియదు. అవునా కదా, ఎవరికైనా తెలుసా? మరి ఈ 7 వారాల నుంచి మనం ఏం ధ్యానం చేస్తున్నామండి, ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాము? పరిశుద్ధాత్మ. ఈరోజు అంశం ఏంటి? పరిశుద్ధాత్మ సహాయముతో పొందడము ఎలా. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. మరి ఎందుకొరకు పంపించాడు, ఏంటి అనేది మనం చదువుకున్నాము, గడిచిన వారాల్లో మనము నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను కరెక్ట్గా ఎలాంటి లోపము లేకుండా సరిగ్గా నేను నిర్వహించాలి అంటే నేను ఏం చేయాలి, ఎవరు సహాయం తీసుకోవాలి? సరే, ఈరోజు నేను ఈ లోకంలో, అంటే దేవుడు నాకు తెలియదు అనుకుందాం, దయ్యము తెలియదు, ఈ లోకంలో నాకు ఏమీ తెలియదు, కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయనుకుందాం. మరి ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను నేను? సరే, ఇప్పుడు వ్యాధి ఉందనుకోండి, ఎక్కడ పోతాను నేను? డాక్టర్ ఉన్నాడు కాబట్టి డాక్టర్ దగ్గర పోతాం. సరే, వెళ్ళి డాక్టర్ దగ్గర పోయి అన్ని టెస్టులు చేసుకున్నాం, అంతా చూసిండు, అంత నార్మల్ ఉంది, కానీ నీకు సమస్య ఉంది అంటున్నాడు. కొంతకాలం మందులు వాడేశాం, తగ్గలేదు. ఏం చేసినా సమస్య పోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు? అర్థం కాని సమస్య, ఎవరిని అడగాలి? ఏదో సమస్య ఉందమ్మా నీ శరీరంలో, తెలియని ఒక బాధ, తెలియని ఒక వేదన, అర్థం కాలే, అది పోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పోలే. ఇంకా ఇక్కడికి పోయాం, పోలే. అప్పుడు నీ స్నేహితుని అడుగుతావు, నీ బంధువులను అడుగుతావు, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఏం చేయాలా? అప్పుడు ఆ స్నేహితుడు చెప్తాడు, అయ్యా నువ్వు పలాని దగ్గరికి వెళ్ళు కదా, పలాని చర్చికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్తాడు. సరే, అక్కడ కూడా వెళ్తాడు, అన్ని ప్లేసెస్ తిరుగుతారు, అన్ని ప్రయత్నం చేస్తారు, కానీ విడుదల కాలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అన్ని ప్రయత్నించాము, ఇంకా దేవుడే, డాక్టర్ చెప్తాడు, అమ్మా లాభం లేదు, దీన్ని నేను బాగు చేయలేను, దేవుడే బాగు చేస్తాడు. మరి ఆ దేవుడు ఈరోజు ఏమి చేస్తున్నాడు? ఆ దేవుడు ఈరోజు నీకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి వారము బోధిస్తున్నాడండి, ప్రతి వారము ఆయన బోధిస్తున్నాడు, ప్రతి వారము ప్రతి సంఘములో ఆయన ప్రజలకు బోధిస్తున్నాడు. ఎలా నీ జీవితాన్ని, నీ గమ్యాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, ఎలా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి, నువ్వు ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా నీ సమస్యను అధిగమించాలనేది ప్రతి వారము చెబుతున్నాను. కానీ సంఘము ఏమి చేస్తుందండి? వింటున్నారు, బాగుంది ఈరోజు మెసేజ్ సూపర్, ఈరోజు వర్షిప్ సూపర్, ఈరోజు అన్ని సూపర్, కానీ సమస్య పోలేదండి. ఎంత బాగుంది, అన్ని బాగున్నాయి, సమస్య పోలేదు. ఎందుకు సమస్య పోవట్లేదు? ఎందుకు నాకున్నటువంటి ఈ సమస్య పోవట్లేదు? వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంటే సరిపోతుందా? నమ్ముటని వలన అయితే అమ్మవారికి సమస్తము సాధ్యమే అన్నాడు. మరి నమ్మితే సరిపోతుందా? ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే కొండను చూసి వెళ్ళి సముద్రం పడమంటే అది వెళ్ళి పడుతుంది. విశ్వాసం ఉంటే సరిపోతుందా? సరిపోతుందా? ఇవన్నీ ఉన్నాయండి, కానీ పోలే. అయితే వాక్యము సెలవిస్తుంది, యోహాను సువార్త 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక మాటను మనము వినడము ఒక పని, విని అర్థము చేసుకోవడము ఇంకో పని, అర్థము చేసుకుని దాన్ని పాటించడము ఇంకో పని. ఈ 3 పనులు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటండి? వినాలి. రెండోది విని అర్థము చేసుకోవాలి. మూడోది విని పాటించాలి కదా, అర్థము చేసుకుని దాన్ని పాటించాలి. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈరోజు నీ జీవితంలో ఒకసారి నువ్వు చూసినట్లయితే, నీవు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు నలిగిపోతున్నావు. ప్రతి విషయంలో ఎవరిపైన ఒకరిపైన ఆధారపడాలి, లేకపోతే నీ సమస్య పోదు. ఒకరి సహాయం నీకు కావాలి, నీ అంతటా నీవు బయటికి రాలేకపోతున్నావు, ఒకరి సహాయం కావాలి. మరి ఆ సహాయము ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి కదా ప్రజలంతా ఎట్లా చూస్తున్నారంటే, కొండల వైపు, గుట్టల వైపు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ సహాయముతో ఈరోజు మీకు ఆ కృపను, ఆ జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు.
హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీవు కలిగి ఉన్న సమస్య, కలిగి ఉన్నటువంటి వేదన, ఇది నువ్వు దాంట్లోంచి నువ్వు బయటికి రాలేవు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బంధించబడిన వారందరినీ ఆయన విడిపించాడు. మరి ఈరోజు మరి యేసుక్రీస్తు వెళుతూ ఆదరణకర్త అయినటువంటి సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో ఆ దేవుడు పరిశుద్ధాత్మ సహాయముతో నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయ, చెప్పలు కూడదాం గట్టిగా. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపను పొందాలి అంటే నేనేమి చేయాలి? పరిశుద్ధాత్మ మరి ఏమి ఇవ్వగలడు మనకి? ఎలా ఆయన సహాయము చేయగలడు? నేను ఇంతకుముందు కూడా నేను పంచుకున్నాను ఇక్కడ యోహాను సువార్త 12:24 మనం చూసినటువంటి మాట, గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిన ఎడల ఏమవుతుందండి? చావకున్న ఎడల ఏమవుతుంది? అది ఒంటిగా ఉండిపోతుంది. అది చచ్చిన ఎడల, అది విస్తారంగా ఫలిస్తుంది. మరి మనము కూడా, మనము ఈరోజు ఒక విత్తనముగా ఉంటే ప్రయోజనము లేదు. హల్లెలూయ. విత్తనము విత్తనంలాగా ఉంటే సరిపోదు. నీవు దేవుని కొరకు మరణించాలి. హల్లెలూయ. శారీరకంగా కాదు, నీ శరీరము చనిపోవాలని చెప్పట్లేదు నేను, నువ్వు ఏదో చేసుకోవాలని చెప్పట్లేదు నేను. నేను చెప్పేది ఏంటి అంటే, ఆవగింజ చనిపోతుంది కానీ అది తిరిగి జీవముతో పైకి లేస్తుంది. హల్లెలూయ. రూపాంతరము అనగా ఆ శరీరమును కోల్పోయి నూతన శరీరముతో పైకి వస్తుంది. హల్లెలూయ. ఆ శరీరము కోల్పోతుంది, ఆ విత్తనమును కోల్పోతుంది, నూతనమైనటువంటి ఆ యొక్క ప్రభావముతో శక్తితో ఆ భూమిని చీల్చుకొని బయటికి వస్తుంది, నూతన శక్తిని ధరించుకుంటుంది. మరి ఈరోజు సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో జరగాల్సింది ఇదే. ఈరోజు నువ్వు ఏ కాడిలో ఏ బంధకాల్లో ఉన్నావో దాంట్లో నువ్వు ఏ విధంగా ఉన్నావంటే నలిగిపోతున్నావు. నీవు నలిగిపోతున్నావు. ఒక విత్తనాన్ని తీసుకొని తవ్వి పెట్టి పైన సిమెంట్ వేసి కొంతకాలం తర్వాత చూస్తే ఆ సిమెంట్ను కూడా బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. ఎంత సామర్థ్యమో, జీవములో అంత సామర్థ్యం ఉంది. హల్లెలూయ. మరణానికి లేదు, జీవములో శక్తి ఉన్నది. హల్లెలూయ. క్రైస్తవుడు చనిపోయినను తిరిగి లేస్తాడన్న మాటకు అర్థమేంటో తెలుసా? చచ్చిన వారిని తిరిగి లేపడం కాదు, చనిపోయిన వారిని పోయి నువ్వు లే అని లేపడం కాదు. కానీ నీవు ఈ లోకానుసారమైనటువంటి పద్ధతిలో ఉన్నంత కాలము ఆ శాపము నీ పైన పనిచేస్తుంది. ఎప్పుడైతే నీవు ఆ శరీరానుసారము నీవు మరణించినట్లయితే ఆ మరణము ద్వారా నీవు తిరిగి జీవం పొందుకుంటావు. క్రీస్తేశు ద్వారా ఆయన ఏ విధంగానైతే ఈ లోకములో శ్రమనుంది, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడో అదేవిధంగా నీవును క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా తిరిగి. ఈ సామర్థ్యము సామాన్య వ్యక్తులకు లేదు, ఆర్డినరీ పీపుల్కి లేదు. దీనికి ఎవరు కావాలంట? ఎక్స్ట్రాఆర్డినరీ. దీనికి ఏం కావాలంట? విశ్వాసము. దీనికి ఇంకా ఏం కావాలంట? నమ్మకము. హల్లెలూయ. నమ్ముతా నీ వలనైతే నమ్మవానికి కదా. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు వేరు, ఇప్పుడు వేరు. దేవునిలో వేరు, నార్మల్గా వ్యక్తిగతంగా వేరు. క్రీస్తులో ఆ విశ్వాసం వేరు, క్రీస్తులో ఆ నమ్మకం వేరు, క్రీస్తులో ఆ జీవము వేరు. ఈరోజు నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావు, అర్థం కాని జీవితం జీవిస్తున్నావు. దేవుడు అంటాడు, నీ భారము నా పైన మోయ. హల్లెలూయ. నువ్వు మోయలేకపోతున్నావా కదా. చెప్పడం ఈజీ, చాలా ఈజీగా చెప్పేస్తాను నేను, కానీ దాన్ని విని అర్థము చేసుకొని పాటించడము చాలా కష్టం. వినడం చాలా ఈజీ, చెప్పడం సింపుల్, చాలా సింపుల్. నేను వస్తాను, బోధిస్తాను, వెళ్ళిపోతాను. కానీ అసలు పరీక్ష అది విన్న తర్వాతనే మొదలవుతుంది నీకు. ఈరోజు ఎవరైనా సరే అది విన్న తర్వాత నీలో ఈ ప్రశ్న దేవుడు పెడతాడు. నువ్వు విన్న తర్వాత దేవుడు ఈ ప్రశ్న ద్వారా నిన్ను దేవుడు మేల్కొల్పుతాడు. నువ్వేం చేయాలి? అయ్యా మరి ఏం చేయాలని నేను అడ్డి ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపను నేను పొందాలి. అయితే ఇక్కడ ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలుగా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నీడల విస్తారముగా ఫలించు. మరి నేను ఫలించాలనుకుంటున్నాను. అయితే దేవుడు మొదట ఆ గోధుమ గింజ చచ్చిపోవాలి. ఎలా చనిపోవాలి ఒకసారి చూద్దాం. గలతి 5:22 చదువుకుందామండి. ఏదైనా ఇంతకుముందు కూడా నేను చెప్పాను, కానీ ఈరోజు అంశము దీనికి మరి ముడిపడి ఉన్నది కాబట్టి నేను తిరిగి నేను ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే,
పరిశుద్ధాత్మ వరాలను ఇస్తాడు. దాంట్లో పరిశుద్ధాత్మ ఫలము అనేది చాలా ప్రాముఖ్యమైనది. చదవమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. మరి ఇవేంటి? ఇది ఆత్మ ఫలము. చెప్పండి ఆత్మఫలం అని. ఆత్మఫలాలన్నీ గుర్తుంచుకోవాలి, 9. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటండి? ప్రేమ. మరి ప్రేమ గురించి మరి బైబుల్ ఏం చెప్తుంది? బైబుల్లో మరి ఏమని మరి ఒక మాటను రాయబడినదో మనం ఒకసారి చదువుకుందాం. 1 యోహాను 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై, మనము ఎరిగిన వారమై దాని నమ్ముకుని ఉన్నాము, దాని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు. దేవునియందు నిలిచి ఉన్నాడు. దేవునియందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు. ఇది లోకానుసారమైన ప్రేమ కాదు. మరి వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రేమయందు నిలిచి ఉండమన్నాడు, ప్రేమని పంచమన్నాడు అని చెప్పి ఈ లోకానుసారమైన ప్రేమ వైపు చూడొద్దు. ఇది దైవిక ప్రేమ. ఏంటండి ఇది? దైవిక ప్రేమ. ఈ దైవిక ప్రేమ అంటే లోకము ఇచ్చినట్లుగా, లోకము చూపించినట్లుగా కాదు. లోకం ఏం చేస్తుంది తెలుసా? ఒకటి చూపిస్తుంది, చాలా రమ్యమైనదిగా అందముగా ఉంటుంది. టీవీలో మనం చూస్తాం, కొన్ని ప్రోడక్ట్స్ వల్ల యాడ్స్ ఇస్తారు కదా. మనం ఏం చేస్తాం? యాడ్ చూసి, ఓ ఇది సూపర్, ఇది ఈరోజు మనం షాపింగ్కి వెళ్తే ఇదే కొనుక్కుందాం, ఈ టీ పౌడర్ తెచ్చుకుందాం, లేకపోతే ఇదే పేస్ట్ తెచ్చుకుందాం, లేకపోతే ఇదే కందిపప్పు, ఇదిగో ఇదే షాపులో తెచ్చుకున్నా అక్కడ తక్కువ ఉందంట, ఈడనేమో 150 ఉంటే అక్కడ 50 రూపాయలకి కిలో అంట కదా. అప్పుడు మన ఇంట్లో నాడోళ్ళు ఏం చేస్తారు, 50 రూపాయలు అక్కడ పోయి తీసుకురా పోండి అంటారు. పోయి అక్కడ పోయి తీసుకొచ్చినాక చూస్తే అంతా చూడడానికి పైన అంతా బాగుంటుంది, కానీ లోపల మట్టుకు పురుగే. ఎందుకట్లా? 150 రూపాయలు నీకు 50 రూపాయలకి ఇస్తాడు ఎవరైనా. ఇప్పుడు మనం షాపులో చూస్తాం 1000 రూపాయలది ఇప్పుడు 300కే వస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా 1000 రూపాయలది 300కి వస్తుంది, 700 తగ్గిపోతుంది అయ్యా అని చెప్పి క్రిస్మస్ షాపింగ్ చేసేస్తారు అప్పుడే కదా. మనం అంతే. కానీ అసలు సంగతి తర్వాత ఉతికిన తర్వాతనో, లేకపోతే ఒక నెల అయినాకనో, 2 నెలలు అయినాకనో అప్పుడు అర్థమవుతుంది, అమ్మా ఈ షాపు కూడా ఇంత ప్రేమ కుమ్మరించి ఇంత తక్కువకి ఇస్తే నేను ఇంకేదో అనుకున్నా నేను. కానీ కొంతకాలం గడిచినాక తెలిసిపోతుంది నిజమైన ప్రేమ ఏంటి కదా. లోకానుసారమైన ప్రేమ అంటే ఏంటి? దైవిక ప్రేమ. దైవిక ప్రేమ అంటే ఆయన తండ్రి మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ తెంచుకోలేడు కాబట్టి ఆయన బిడ్డల కొరకు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపాడు. నేను ఒక వీడియో చూస్తున్నాను. నేను ఒక కుటుంబంలో ఏదో జరిగింది, జరిగితే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ కుమారుణ్ణి కొడుతున్నారు, బాగా అరుస్తా ఉన్నాడు కుమారుడు. వాళ్ళ తండ్రి పరిగెత్తుకుని వచ్చి గట్టి పట్టుకున్నాడు. ఏమైందో తెలుసా? ఇద్దరిని కొట్టాను బాగా. తండ్రి కుమారుని కొడుతుంటే ఆయన వచ్చి పట్టుకున్నాడు. ఎందుకు? దూరం ఉండొచ్చు కదా, ఆ దెబ్బలు మనకెందుకు కదా. ఇప్పుడు ఒక ఒక ఫ్రెండ్ని కొడుతున్నాను అనుకో, నువ్వేం చేస్తావు? అర్థకపోయి చూస్తావు, అమ్మో వీని తండ్రులు పడుతున్నాయని మనకు కదా. అదే ఒక బంధువు అనుకుందాం, బంధువు అంటే కూడా అంతే, వాడు ఏమన్నా కానీ కదా, వాళ్ళు ఏమన్నా కానీ మనకి మనం బాగుంటే చాలు, వాడు చెడిపోతే ఏంటి, వాడు బాగుపడితే ఏంటి, ఏదైతే నాకేందని చెప్పి మనం వదిలేస్తాం. కానీ దైవిక ప్రేమ అట్లాంటిది కాదు. దైవిక ప్రేమ నీవు తప్పు చేసిన నిన్ను క్షమిస్తుంది, నువ్వు పాపివైనా నిన్ను క్షమిస్తుంది. ఒక పాపి కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి ఆ పాపికి విడుదలకై తన కుమారుణ్ణే బలిగా ఇచ్చాడు. ఇది నిజమైన దైవిక. మరి మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. మరి ఈరోజు నుండే మీ జీవితంలో గొప్ప మార్పు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపామయుడ, జీవం గల తండ్రి, నీకు వందనాలు ప్రభ. మరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు తృప్తిపరిచి నెమ్మదిని దయచేయండి. మరి ఈరోజు వారికి బోధించిన విధానం, ఈరోజు వారికి బోధించిన అంశము చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఆ యొక్క వాక్యానుసారం వారు జీవించుటకు జ్ఞానమును, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ సమయంలో మీ హస్తములకు అప్పచెబుతున్నాను.
మీ హస్తము వారి తలల మీద పెట్టినందుకు వందనాలు. ఇప్పుడే వారిలో ఉన్న ప్రతి వ్యాధి నుండి, బలహీనత నుండి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి, ఏ వ్యాధి ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ మానసిక ఒత్తిళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ప్రతిదీ ఇప్పుడే వారిని వదిలిపోవును గాక. ప్రతిదీ ఇప్పుడే వారిని వదిలిపోవును గాక. ప్రతిదీ ఇప్పుడే వారిని వదిలిపోవును గాక. చేతబడి శక్తులు, అంధకార శక్తులు, దయ్యములు వారిని వదిలి వెళ్ళునట్లు నేను ప్రార్థిస్తున్నాను. నేను అధికారముతో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మ, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతిదీ వారిని వదిలిపోవును గాక. దేవా, మీ కృప, మీ కనికరము వారిపైన కుమరించండి. ఇదిగో ఆకాశ వాక్యాలను వేపి పట్టజాలనంత దీవులను నేను కుమరిస్తానన్నారు తండ్రి. ఇదిగో నీ బిడ్డలందరి పైన పట్టజాలని విస్తారమైన దీవులను వారిపైన కుమరించండి. ఇదిగో శరీరములో ఉన్న ప్రతి నొప్పి, వెముకల్లో, కండరాల్లో, మూలుగులో, రక్తములో, రక్తకణాల్లో దాగి ఉన్న ప్రతి నొప్పి, ప్రతి బలహీనత, ప్రతి సమస్య యేసు నామములో వారిని వదిలిపోవును గాక. ఇప్పుడే వారి బిడ్డలను మీరు ముట్టండి, చిన్న బిడ్డలను ముట్టండి. వారిలో ఉన్న వ్యాధులు, వారిలో దయ్యములు, వారిలో ఉన్నటువంటి ప్రతి చేతబడి శక్తులను ఇప్పుడే యేసు నామములో నేను గద్దిస్తున్నాను. ఇప్పుడే వారి నుంచి వెళ్ళిపోవును గాక. ప్రతి దురాత్మ వెళ్ళిపోవును గాక. ప్రతి చేతబడి శక్తులు లయమవును గాక. నేను ప్రార్థిస్తుండగా ప్రభా, మీ యొక్క గొప్ప మహిమ, గొప్ప వెలుగు వారిని నా తండ్రి బలపరచును గాక. వారిలో ఇప్పుడే మార్పు కలుగును గాక. గొప్ప స్వస్థత కలుగును గాక. ప్రభా, నా తండ్రి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా. ఆ యొక్క ఇన్ఫెక్షన్లను తీసివేయండి. యేసు నామములు ఇప్పుడే తలలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి. ప్రభా, నా తండ్రి మైగ్రేన్ నుంచి విడుదల దయచేయండి. ప్రభా, నా తండ్రి ఇయర్ ప్రాబ్లం నుండి విడుదల దయచేయండి. ప్రభా, గొంతులో, మెడలో ఉన్న ప్రతి నొప్పి, ప్రతి ఇన్ఫెక్షన్, ప్రతి విధమైన సమస్య నుండి విడుదల దయచేయండి. వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్, చికెన్గోనియా నుండి వారికి విడుదలను దయచేయండి. ప్రభా, ఇంకా నా తండ్రి అనేక వ్యాధులను జ్ఞాపకము చేస్తున్నాము తండ్రి. ప్రతిదీ బయటికి వెళ్ళిపోవను గాక. ప్రభా, మోకాళ్ళలో ఉన్న నొప్పులు తీసివేయండి, నడుములో ఉన్న నొప్పులు తీసివేయండి. ప్రభా, నా తండ్రి ఇప్పుడే యేసు నామములు కీళ్ళ వ్యాధుల నుండి వారిని తప్పించండి ప్రభా. నేను ప్రార్థిస్తుండగా ప్రభా, మీరు యొక్క ప్రార్థనను వారి జీవితంలో ప్రభా నా తండ్రి నెరవేరేటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభా నా తండ్రి. ఆర్థిక సమస్యలు యేసు నామములు కొట్టివేయండి. వారికి అవసరం ఉన్నప్పుడు తండ్రి వారికి తప్పకుండా సహాయము దొరకనుగాక. ప్రభా, ఈరోజు వారు వెతుకుతున్నారు, ఈరోజు అడుగుతున్నారు ప్రభా, సహాయము దొరకటం లేదు. కానీ తండ్రి మీరు ఇచ్చిన వాక్కు ద్వారా నెమ్మదిని, సంతోషములు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. వారి ఉద్యోగంలో వారికి తోడైనందుకు వందనాలు. బిజినెస్లో తోడైనందుకు వందనాలు. వారి వారికి ఉన్న నష్టాలను కొట్టివేస్తున్నారు. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తీసివేస్తూ వారిని దీవిస్తున్నందుకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నా తండ్రి వచ్చే వారము, మరి 7వ వారముగా మేము నా తండ్రి జరుపుకుంటున్నాము. గొప్ప ఘనమైన దీవెన, ఘనమైన అభిషేకముతో వచ్చు ప్రతి బిడ్డ అద్భుత కార్యములను చూచుటకు, వచ్చు ప్రతి బిడ్డ విడుదల పొందుటకు, వచ్చు ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మతో వెళ్ళటకు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, నా దేవ, ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డ కూడా మరి ప్రభా దరిద్రముల నుండి బయటకు వచ్చిన గాక. ఆ సమస్యలు పూర్తిగా వారి జీవితంలో చనిపోయి వారు నూతనంగా క్రీస్తును ధరించుకుని, పరిశుద్ధాత్మను ధరించుకుని వారు బయటకు వచ్చేటకు సహాయం చేయండి. ఇక ఉన్న ప్రతి బిడ్డను తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో, త్రియేక దేవుని నామములు వారిని ఆశీర్వదిస్తూ వారికి నా తండ్రి మీరు ఎల్లప్పుడు తోడయ్యండి, మహిమ పొందమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన సంగమును, సంగమునందరికీ, వారి కుటుంబాలకు, వారి తరములకు ఇది మొదలుకొని సదాకాలము తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాకు పోయిన వారం నుంచే మంచి స్వస్థత జరిగింది. మరి ఏమంటావు, మరి ఈ సంఘానికి మరి అందరు రావాలా? అందరు రావాలి. ఇప్పుడు కూడా ఎందుకు రావాలి చెప్పు. దేవుడు ఇక్కడ స్వస్థత జరిగిస్తుంది కాబట్టి నేను మంచిగా అయినా, చాలా మంచిగా అయినా. ముందు నీకేం ప్రాబ్లం ఉండే? నాకు ముందు పత్తి గింజలు పెడదామని పోయేటరికి గింజలు తీసుకొచ్చి మా గన్మ లోపలికి పోగానే నాకు బాగా ఫుల్ జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనే నేను కాలు లేకపోయినా, కాలు లేకపోయి అంత పిచ్చదాని లేక చేసి చేతబడి చేసి వాళ్ళ పొలంలోనే ఆమెకి మంత్రాలు చేసి పెట్టిందమ్మా. ఆమె ఎట్లా అయిపోయిందంటే పిచ్చిదైపోయింది. ఏం చేస్తుంది ఆమెకు అర్థం కాలే. అంటే అంతగా ఆమె కృంగిపోయి, వాళ్ళ కుమారునికి విశ్వాసం చాలా, ఆయన తీసుకొని వచ్చి ప్రతి వారం తీసుకొస్తున్నాడు. నేను ఎంత బిజీ ఉన్నా నిలబడి ఆగి రోజు ఫోన్ చేసి
చెప్తుండే నా ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. ఫోన్లో కూడా ఎన్నిసార్లు ప్రేయర్ చేసినా మనకి చాలా సార్లు చేసినా, ప్రేయర్ చేసినా. నువ్వు ప్రేయర్ చేస్తే అక్కడ పడిపోయినా నేను, అక్కడ ఇంట్లో పడిపోయేది ఊర్లో. అయితే ఇప్పుడు ఆమె పూర్తి విడుదల. ఎందుకు ఈ సంఘానికి రావాలి? ఈమె సాక్ష్యం. హల్లెలూయా. ఇంకా కొంతమందికి పోలేదు, అంత మాత్రాన పోదు అని మీరు అనుకోవద్దు. దేవుడు ఎందుకు దాన్ని ఇంకా ఉంచాడో మీరు కొంచెం ఈరోజు వాక్యం విన్నారు కాబట్టి ఆలోచించండి. దాని నుంచి పూర్తిగా బయటికి రండి, పూర్తిగా విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఇక ముందు నీ జీవితంలో అవి రానియడమ్మా, నువ్వు సంఘాన్ని విడిచిపెట్టద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా నాకేంటంటే నేను పిల్లలకు స్నానం చేపిద్దామని వెళ్ళాను, నీళ్లు పెట్టాను, బాగా మసిలినాయి, చాలా మసిలినాయి. ఇలా పట్టుకున్నాను, మీద పడిపోయినాయి. మీద పడిపోయి ఏమైతుందో ఏందని భయపడి ఏడ్చుకోవటం మొదలుపెట్టా. ఏడ్చుకోవడం వెంటనే మీకు ఫోన్ చేశాను. అమ్మ ఎత్తింది, అమ్మ ఎత్తి ఫోన్ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసి ప్రేయర్ అయితే పెట్టుకో అమ్మ, నీకు ఏది బొగ్గగుస ఏది రాదు, మంచిగా ఉంటావు అన్నది. సో కాలు గేమ్ కాలేదా? వేడి నీళ్ళు పడితే కూడా దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పు. నాకు పోయిన వారము కాలు నొప్పులు నడుము నొప్పులు బాగుండే, ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నారు, ప్రేయర్ చేస్తామని చెప్తే ఇక్కడికి వచ్చినాను. మూడు సార్లు పడిపోయినాను ఇక్కడ. నేను ఇప్పుడు ఎక్కడ ఇంతవరకు పడిపోలేదు. ఎక్కడ పడిపోలేదు? మరి ఇక్కడ ఎందుకు పడిపోయాను? ఇక్కడ ఏముంది? ఏమన్నట్టు అనిపించి పడిపోయినాను. ఇంకానేమో నాకు ప్రేయర్ చేసుకోవాలంటే కూడా ప్రేయర్ చేసుకోవడానికి ఏదో ఒక నిద్ర ఇట్లా పిచ్చి ఆ నిద్రలోకి వస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దేవుడి శక్తి ఇక్కడ తాగుతుంది. దేవుని శక్తి తాగుతుంది అంటండి ఇక్కడ. హల్లెలూయా. మీకేం జరిగింది? దేవునికి వందనాలు. శుక్రవారం రాత్రి మా బాబుకు నైట్ పనిపోతాడు ఆయన, అయితే ఇలా యాక్సిడెంట్ అయినట్టుగా నాకు కలబడ్డది. ప్రభువా, నేను ప్రార్థన చేసిన నా కొడుకుకి ఏం కావద్దని, కానీ పడిపోయింది అంట, కానీ ఏం దెబ్బలు దక్కలే. మీకు ముందే తెలిసిపోయింది, కలవచ్చింది నిజంగానే. పడ్డాడు పడ్డాడు కానీ దెబ్బలేదు. ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు దర్శనం చూపించి దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. సో ఇంకా